వేములవాడ మండలం జయవరం గ్రామంలోని నూతన హై లెవెల్ బ్రిడ్జిని ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ 6 కోట్ల రూపాయలతో బ్రిడ్జిని ఏర్పాటు చేశామని గ్రామస్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని అన్నారు. గతంలో గ్రామస్తులు వెళ్ళడానికి ఇబ్బందులు పడడంతో వారి సౌకర్యార్థం బ్రిడ్జిని ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ రామదిత్తబు మాధవి తదితరులు పాల్గొన్నారు. अंदर की नमस्कार. इवा वेमलवाड़ रूरल मंडल में जयवरम ग्राम जयवरम ग्राम ब्रिज 6 कोट्ल तो शांशन पूर्त సందర్భంగా గౌరవ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, గౌరవ ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, అదే విధంగా జిల్లా పరిషత్ చైర్మన్ గారు, వార్ కమిటీ చైర్మన్లు, గ్రామ పెద్దలందరి సమక్షంలో ఈ లాంఛనంగా మనం ప్రారంభించుకున్నాం. చాలా సంతోషం. 4 సంవత్సరాల క్రితం ఒక సంఘటన జరిగింది ఈ గ్రామంలో. ఇక్కడ వాగు పూర్తిగా వచ్చి వెనక నుంచి కూడా పోవడానికి రాదారి లేకుండా అక్కడ ఒక నీళ్ళు వచ్చి ఒక గర్భిణీ స్త్రీ పాపం వైద్యం అందక చనిపోయింది. 300 మందే కావచ్చు కానీ ఇబ్బంది వస్తే 300 ప్రాణాలు అవి సుమారుగా 3 నెలలు పూర్తయితే. ఎందుకంటే కోనరావుపేట మండలం అక్కడ మల్కపేట రిజర్వాయర్ 3 టీఎంసీతో పూర్తయి అక్కడి నుంచి మన మూలవాగు ప్రాజెక్టు అంటే నిమ్మపల్లి ప్రాజెక్టుకు లిఫ్ట్ పెడుతున్నాం. వంద ఒకసారి నేను అన్న నా 45వ సంవత్సరం పుట్టినరోజు నాడు ఒక సభ జరుపుకున్నప్పుడు నాకు కోరిక ఉన్నదని చెప్పిన నేను చిన్నప్పుడు మూలవాగు జీవనదిగా వారుతుండే ఆ రాజరాజస్వామి దేవల్ల మళ్ళొకసారి మూలవాగు జీవనది కావాలని చెప్పిన కోరుకుంది. మీరందరికీ నేను హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ వచ్చే కాలంలో కూడా జీవనంలో ఉన్న సమస్యలను తప్పకుండా పరిష్కారం చేస్తాం. వారందరి సహాయ సహకారాలకు మరోసారి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ సెలవిస్తాను.